మే 27-28 తేదీల్లో రాజమహేంద్రవరంలో 2 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి వెల్లడించారు. రాష్ట్రం నలుమూల నుంచి ఇతర దేశాల నుంచి భారీ ఎత్తున డెలిగేట్స్ రానున్నారని చెప్పారు. లక్షలాది మంది మహానాడుకు తరలి రానున్నారన్నారు. చంద్రబాబు అచ్చెన్నాయుడు సారథ్యంలో కమిటీలు వేసి త్వరలోనే పనులు అప్పగిస్తారన్నారు. కనీస సౌకర్యాలు లభించని చోట గ్రామాల్లో టీడీపీ అభిమానులు కార్యకర్తలకు విడిది ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. మహానాడును స్వర్గీయ ఎన్టీఆర్ కు అంకితం ఇవ్వబోతున్నామని బుచ్చే చౌదరి అన్నారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్య పరిపాలన జరుగుతోందని, ప్రజాస్వామ్య హక్కులు హరిస్తున్నారని, రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని ప్రభుత్వం అణిచివేస్తోందన్నారు. ప్రస్తుతం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా తెలియని అగమ్య గోచర స్థితిలో ఉన్నామని బుచ్చే చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పక్షానికి కొమ్ము కాస్తూ పోలీసు వ్యవస్థ గబ్బు పట్టిపోతుందన్నారు. సిఐడి వ్యవస్థ దోషులను నిర్దోషులుగాను, నిర్దోషులను దోషులుగాను చిత్రించే పవిత్ర కార్యక్రమాన్ని నెరవేర్చడంలో అద్వితీయంగా పనిచేస్తోందని అన్నారు.